వన్ వెల్కమ్ టు టీ టైమ్ సో ఇప్పుడైతే బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ నడుస్తుందన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా అయితే ఫ్యామిలీ వీక్లో నిన్న మనం చూసుకున్నట్లయితే నబీల్ వాళ్ళ మమ్మీ అలాగే నిఖిల్ వాళ్ళ మమ్మీ అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఆ తర్వాత మనకి రోహిణి వాళ్ళ పేరెంట్స్ అలా రావడం జరిగింది అయితే సో ఫ్యామిలీ వీక్లో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ అయితే నబిల్ వాళ్ళ మమ్మీ రావడం జరిగింది అంతకు అయితే ఆల్రెడీ న నబిల్ చాలా రోజులుగా స్వీట్స్ తినకుండా ఉంటున్నాడు తనని తను పనిష్ చేసుకున్నాడు కదా ఇంట్లో రేషన్ కోసం సో అప్పటి నుండి స్వీట్స్ తినకుండా ఉంటున్నాడు ఇంకా గేమ్ కూడా ఒక టూ త్రీ వీక్సే ఉంది కాబట్టి బిగ్ బాస్ నబిల్ని పిలిచి నబిల్ ఆల్రెడీ నువ్వు చాలా రోజుల నుండి అయితే నా అంటే స్వీట్స్ తినకుండా ఉంటున్నావు కాబట్టి నాకు చాలా బాధగా అనిపిస్తుంది సో నువ్వు ఈ రోజు నుంచి స్వీట్స్ తినొచ్చని చెప్పడం జరిగింది ఇంకా అలాగే కన్ఫెషన్ రూమ్కి పిలిచిన టైంలోనే నబిల్ వాళ్ళ మమ్మీ ఇంట్లో ఇంట్లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళకి అసలు గేమ్ మీరు ఎలా గేమ్ ఆడుతున్నారు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే వాళ్ళ సైన్ లాంగ్వేజెస్లో అంటే మనకి అర్థం కాకుండా అలాగే అర్థమయ్యేలాగా చెప్తున్నారనే చెప్పుకోవచ్చు సో నబిల్ వాళ్ళ మమ్మీ వచ్చి మీరంతా గేమ్ బాగా ఆడుతున్నారని చెప్పడం నేను అందరికీ ఓట్లు వేస్తున్నా అని చెప్పడం అందరితో మంచిగా సరదాగా మాట్లాడి అలాగే నబిల్కి కూడా నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు కానీ నువ్వు ట్రోఫీతో రావాలని కూడా అయితే జరిగింది అండ్ ఆ తర్వాత బిగ్ బాస్ అందరికీ కూడా సాంగ్స్ వేయడము వాళ్ళందరూ కంటెస్టెంట్స్తో కలిసి డ్యాన్సులు వేయడం అలాగే వాళ్ళు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఆడాలి అనే విషయం కూడా చెప్తున్నారు అయితే అలాగే దీని తర్వాత మనకి వెళ్ళే ముందు బిగ్ బాస్ వాళ్ళతో గేమ్స్ ఆడిపించి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని వాళ్ళ పిల్లల కోసం ఇచ్చి వెళ్ళేలాగా కూడా చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే నిన్న నబిల్ వాళ్ళ మమ్మీ గేమ్ ఆడి నబిల్కి ట్వంటీ పీసెస్ గులాబీ జాములు అయితే ఇచ్చింది సో ఇదిలా ఉండగానే ఆ తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మ కూడా హౌస్లోకి రావడం అయితే జరిగింది సో నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత అందరితో బాగా మాట్లాడడం జరిగింది అయితే నిఖిల్కి కొన్ని అడ్వైజ్లు అయితే ఇవ్వడం జరిగింది నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు నీ గేమ్ వల్ల నాకు ఏ ప్రాబ్లం లేదు బట్ నువ్వు గ్రూప్ గేమ్ ఆడకు ఫస్ట్ నుంచి మనం చూస్తున్నట్లయితే ఎక్కడైనా సరే మనకి పృథ్వీ కానీ అండ్ యష్మి నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళంతా కూడా ముందు నుండి ఉన్న కంటెస్టెంట్స్ కావడం వల్ల వీళ్ళందరూ కూడా గేమ్ అంటే ఇంత ముందుకు మనకి ఉండే కదా చీప్స్ ఉండే అలా ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా గేమ్ని కలిసి ఆడడం జరిగింది అంటే వాళ్ళ టీం కోసం కలిసి ఆడడం జరిగింది బట్ ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆడుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు హౌస్లో సపోర్ట్ చేసుకోవడం మనం ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి సో నిఖిల్ వాళ్ళ అమ్మ ఏం చెప్పడం జరిగిందంటే నువ్వు జీకి కొంచెం జీతో ఎక్కువగా గొడవ పెట్టుకోకు జీ అంటే గౌతమ్ మనందరికీ తెలిసిందే ఎందుకంటే నిఖిల్ ప్రతిసారి కూడా తన కోసం కాకుండా యష్మి కోసం నామినేట్ చేయడం జరుగుతుంది గౌతమ్ని నువ్వు గౌతమ్ని అక్క అన్నావని చెప్పి లేదంటే వేరే టాస్కుల్లో కూడా నువ్వు ఇలా అన్నావు వాళ్ళనని చెప్పి ప్రతిసారి కూడా ఎవరో ఒకరి కోసం గౌతంతో నువ్వు గొడవ పడుతున్నావు కదా సో గౌతంతో అయితే నువ్వు గొడవ పడద్దు అనేదాన్ని జీతో నువ్వు ఎక్కువగా గొడవ పడకని చెప్పడం అండ్ పీతో కొంచెం దూ దూరంగా ఉండు ఎందుకంటే తను చాలా డీప్గా వెళ్తుందని చెప్పింది అంటే పీ అంటే ప్రేరణనా పృథ్వీనా అని చెప్పేసి నిఖిల్ అడగ అడగగానే ప్రియ అంటే అమ్మాయ అబ్బాయా అంటే అమ్మాయి అని చెప్పడం ప్రేరణ ఏదైనా కూడా చాలా డీప్గా తీసుకుంటుంది అందుకని చెప్పేసి ఆ ప్రేరణని నువ్వు కొంచెం దూరంగా పెట్టు అంత డీప్గా వెళ్ళకని కూడా చెప్పింది అండ్ యష్మిని కొంచెం కంట్రోల్ చేయి వైని కొంచెం కంట్రోల్ చేయి అంటే యష్మిని అంటే ఎలా బయట మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎలా పోట్రే అవుతుంది అనే దానిపైన నేను చెప్పట్లేదు బట్ స్టిల్ అంటే తన కోసం నువ్వు నామినేట్ చేస్తున్నావు తన కోసం చేస్తున్నావు కాబట్టి నువ్వు యష్మిని కొంచెం కంట్రోల్ చేయాలి అని చెప్పడం అయితే జరిగిందనే చెప్పుకోవచ్చు సో తర్వాత ఎవరెవరో సాంగ్ కూడా పాడి ఎవరెవరో అని పాడేసి ఆ తర్వాత ఏమొస్తుందంటే నిఖిల్ పాడగానే అవును ఇక్కడ ఎవరెవరు ఏమేం చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు అని అయితే చాలా తెలివిగా నిఖిల్కి అంటే చెప్పకనే వాళ్ళమ్మ ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని దూరం పెట్టాలి నువ్వు గేమ్ ఎలా ఆడాలి నీ ట్రోఫీ గెలవాలంటే నువ్వు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే మనకి చూసుకుంటే యష్మి వాళ్ళ ఫాదర్ కూడా రావడం జరిగింది కాబట్టి సో ఫస్టే యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు నిన్న సో యష్మి వాళ్ళ ఫాదర్ రాగానే యష్మికి కూడా నువ్వు ఎవరెవరితో ఎలా ఆడాలి ఏంటి అనేది అయితే చెప్పడం జరిగిందనమాట అంటే యష్మిని కొంచెం దూరంగా ఉండు బయటకి నెగిటివ్గా వెళ్తుంది ఎందుకంటే నువ్వు నువ్వు ఇక్కడ బాగానే ఉంటున్నప్పటికీ కూడా బయట మాత్రం అది నెగిటివ్గా వెళ్తుంది సో అది ఒక్కటి చూసుకో గేమ్ చాలా బాగా ఆడుతున్నావు నేను మేము మిస్ అవుతున్నాము నువ్వు ట్రోఫీతో బయటకు రావాలి సో వచ్చిన ప్రతి ఒక్కరూ ట్రోఫీతో బయటకు రావాలనే చెప్తున్నారు అండ్ రోహిణి వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు అండ్ పేరెంట్స్ వీక్ జరుగుతున్నప్పటికీ అయితే ఇక్కడ ఏంటంటే పాపం తేజాకి మాత్రం పేరెంట్స్ ఈ వీక్ రారు ఎందుకంటే తేజకి తేజ అసలు వచ్చిందే ఈ గేమ్ ఆడడానికి వచ్చిందే ఆల్రెడీ చెప్పాడు తేజ నేను ఈ గేమ్కి వచ్చిందే మా పేరెంట్స్ హౌస్లోకి రావాలి నేను పోయినసారి అది మిస్ అయ్యాను పోయిన సీజన్లో అట్లీస్ట్ ఈ సీజన్లో అయినా రావాలి ఈ వచ్చిన తర్వాత నాకు నేను డైరెక్ట్గా నామినేట్ అవుతాను నేను ఎన్ని వీక్స్ ఉంటే అన్ని వీక్ నాకు నేను డైరెక్ట్గా నామినేట్ అవుతాను నేను ఎలిమినేట్ అవ్వడం అయ్యేంత వరకు అని కూడా చెప్తున్నాడు మరైతే గౌతమ్ కూడా వెళ్ళి నాకు పోయిన సీజన్లో అయితే ఆపర్చునిటీ దొరికింది బట్ మరి ఈ సీజన్లో తేజాకి ఆపర్చునిటీ కల్పించండి అని కూడా చెప్తున్నాడు అండ్ రోహిణి కూడా మనం చూసుకున్నాం రోహిణి కూడా అదే చెప్పింది మా పేరెంట్స్ రాకపోయినా పర్లేదు తేజ వాళ్ళ పేరెంట్స్ వస్తే బాగుంటుందని చెప్పి అండ్ నిన్న అవినాష్ వాళ్ళ మిస్సెస్ కూడా రావడం జరిగింది సో అవినాష్ ఫన్నీగా లైట్స్ ఆఫ్ చేయండి బిగ్ బాస్ అదంతా చెప్పడంతో సో అవినాష్ అందరినీ కూడా బిగ్ బాస్ ఒక గంట పడుకోమని చెప్పి వాళ్ళ వైఫ్ని అయితే లోపలికి పంపించడం జరిగింది అండ్ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి కానీ యాక్షన్ రూమ్కి పిలిచి వాళ్ళకి క్యాండిల్ నైట్ లైక్ డిన్నర్ లాగా అరేంజ్ చేసి సో అలా చేయడం జరిగింది సో ఆమె కూడా మీరు అందరూ బాగానే ఆడుతున్నారు నన్ను ఇక్కడే ఉంచేసుకుంటే నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పింది సో నాకేమనిపించింది అంటే అందరి పేరెంట్స్ వస్తున్నారు కదా అందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు కానీ తేజ మాత్రం పాపం ఎవరి పేరెంట్స్ వచ్చినా కూడా ఏడుస్తూనే కనిపిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళమ్మ రావాలన్నది తేజ ఏమంటారు తేజ ఇంటెన్షన్ అనమాట అంటే తన వచ్చిందే దానికోసం కాబట్టి అండ్ ఆల్రెడీ తను చెప్తున్నాడు నేను ఎవ్రీ వీక్ డైరెక్ట్ నామినేట్ అవుతానని చెప్పి సో బిగ్ బాస్ అది కన్సిడర్ చేసి ఇది ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అండ్ ఎలాగో తేజ కూడా ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నాడు సో ఓటింగ్ కూడా బాగానే పడుతుంది తేజాకి అయినప్పటికీ స్టిల్ వాళ్ళ పేరెంట్స్ వస్తే కూడా బాగుంటుంది అంటే అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు సో తేజ తేజ అంతా ఏడుస్తున్నప్పుడు ఒకవేళ తేజ పేరెంట్స్ని కూడా బిగ్ బాస్ ఆ తప్పుని కన్సిడర్ చేసి వేరే ఏదైనా పనిష్మెంట్ ఇచ్చి తేజ పేరెంట్స్ని హౌస్లోకి పంపిస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ సో మీకు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ చూస్తుంటే మీరు ఎలా అంటే ఈ ఆటలో మీరెవరిని విన్ అవ్వాలనుకుంటున్నారు సో మీరు ఎవరికి ఓటింగ్ వేస్తున్నారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు ఇవన్నీ కూడా మనకైతే కింద కామెంట్స్ రూపంలో మీరు పెట్టవచ్చు సో ఈ నా ఒపీనియన్ ఏంటంటే తేజ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తే బాగుంటుంది అందరు చాలా హ్యాపీగా ఉన్నారు సో తను ఒక్కడు బాధపడుతున్నాడు అనేది నా ఇంటెన్షన్ సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటో కూడా తెలియజేయండి సో ఇది మీకు నచ్చినట్లయితే మళ్ళీ రేపటి నుండి ఈ రివ్యూని కంటిన్యూ చేద్దాం ఎవ్రీడే టీ టైమ్స్ లో మీకోసం బిగ్ బాస్ రివ్యూ రాబోతుంది